ఈ పంచాయతీని ఒకటే కోరుతున్నా ఇక్కడ మనం ఉన్నత పాఠశాల నిర్మించాం కళ్యాణ మండపం 25 రూపాయలు మంజూరు చేస్తే మొండి గోడలు మిగిలాయి పని చేసిన దాని డబ్బులు కూడా ఇవ్వాల గ్రామస్తులందరూ కూడా మీరు ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది వేణుగోపాల స్వామి గుడికి సిజిఎఫ్ నిధులు ఇచ్చాం శాంతిపురం నుంచి కర్ణాటక సరిహద్దుల వరకు కార్ రోడ్డు వేశాం ఎన్టీఆర్ సుజల శ్రేవంతి ద్వారా 5 ప్లాంట్లు పెడితే మదర్ ప్లాంట్ కూడా బడుగు మాకనపల్లిలో పెడితే ఈ రోజు మీరు చూస్తే ఆ నీళ్లు కూడా ఇచ్చే పరిస్థితులు లేరు నేను ఆ రోజు 20 లీటర్లు 2 రూపాయలకు ఇస్తే కనీసం ఆ రోజు నేను ఒక తప్పు చేశాను ఇలాంటి దుర్మార్గులు ముఖ్యమంత్రులు అవుతారు గవర్నమెంట్ లోకి వస్తారని తెలియకుండా ఎన్టీఆర్ సుజల పథకం పెట్టి నేనే డెవలప్ చేసి కడాని గవర్నమెంట్ కి అప్పజెప్తే దాన్ని కూడా సర్వనాశనం చేసేశారు వీళ్ళు మనుషుల పశువుల రాక్షసుల నాకైతే అర్థం కావడంల 5 రూపాయలు పెట్టి ఆ నీళ్లు కూడా రావడంల పక్కూర్లో చూసా నేను ఆ రోజు పెట్టిన సిస్టమ్ మీరు చూస్తే 2 రూపాయలు పే చేస్తే 20 లీటర్లు వస్తుంది అదే సమయంలో ఆ కార్డు కూడా ఇచ్చా క్యాన్లు పెట్టా కార్డు పెడితే ఆటోమేటిక్ 20 లీటర్లు వచ్చి ఆగేది ఫ్రెష్ వాటర్ తీసుకొచ్చేవాళ్ళం అన్ని కూడా ఎండ్ టు ఎండ్ పెట్టి సిస్టమేటిక్ గా పెట్టాం ఈ రోజు నేను అక్కడ చూస్తే ట్యాబ్ పెట్టారు ట్యాబ్ పెట్టి ఆ వాలంటీర్ ఎవరు పట్టిస్తారంట అంటే ఆ ట్యాప్ లో నాకైతే అర్థం కాల వీళ్ళు ఏమి ఆ నీళ్లు ఏ నీళ్ళు నాకైతే అర్థం కాల అలాంటివి మొత్తం నాశనం చేసే పరిస్థితికి వచ్చారు రైతు రుణమాఫీ ద్వారా 250 మందికి ఆ రోజు లబ్ధి చేకూర్చాం డ్రిప్ ఇరిగేషన్ ద్వారా 90% రైతు 250 మందికి పైనిచ్చాం రైతు పథకం ద్వారా 3 యూనిట్లు కల్పించాం 56 లక్షలతో కమ్యూనిటీ హాల్ నిర్మాణం చేశాం నీరు చెట్టు ద్వారా 3 చెక్ డ్యాములు కట్టాం అంగన్వాడీ భవనం నిర్మించాం శాంతిపురం సచివాలయ భవనాన్ని ఆ రోజు నాకు బాగా జ్ఞాపకం ఉంది బ్రహ్మాండంగా వెంకటమండ్రి గారు ఉన్నప్పుడు నేనే వచ్చి ఓపెన్ చేశాను ఒక సెక్రటరీట్ నమూనాలో బ్రహ్మాండం కట్టాడు అలాంటి బిల్డింగ్ కూడా మనం కట్టుకున్నాం ఇంగో పక్క శాంతిపురంలో జిల్లా ప్రజా పరిషత్ హైస్కూల్ పెట్టాం దీపం కింద 100% గ్యాస్ కనెక్షన్లు ఇచ్చాం మరుగుదొడ్లు కట్టించాం సిమెంట్ రోడ్లు ఇచ్చాం వీధి దీపాలు కూడా బ్రహ్మాండంగా పెట్టి ఎక్కడ కూడా అన్నిపోయినా ఈ దీపాలు పోయినాయి ఆ రోజు మీరు వంట గ్యాస్ గారు అన్ని మనం ఇచ్చాం ఈ రోజు మొత్తం పోయే పరిస్థితికి వచ్చింది ఇంగో పక్కన మీరు చూస్తే సిమెంట్ రోడ్లన్నీ మనం వేసాం మెయిన్ రోడ్లు కూడా మనం వేసాం ఎన్టీఆర్ గృహ నిర్మాణం కింద 600 ఇళ్లు నిర్మించాం బీసీ ఎస్సీ కాపు కార్పొరేషన్ లో 205 మందికి లోన్స్ ఇచ్చాం ఆదరణ కింద 190 మందికి ఇచ్చాం చంద్రన్న బీమా ద్వారా 15 మందికి లబ్ధి చేకూర్చాం పెళ్లి కానుక 50 మందికి ఇచ్చాం 70 డాక్టరా సంఘాలకి 3 విడతలుగా 10 లక్షలు 10,000 రూపాయలు వడ్డీ మాఫీ కూడా చేయించి ఒక్కొక్కరికి 20,000 రూపాయలు ఆర్థిక సహాయం కూడా చేశాం నేను మిమ్మల్ని అందరూ ఒకటే కోరుతున్నా ఇక్కడ చైతన్యం ఎక్కువ నాయకత్వం కూడా ఎక్కువ కానీ నాయకులు పార్టీని బలోపేతం చేయాలి గ్రాడ్యువల్ గా చూస్తే మీ యొక్క అనైక్యత వల్ల గాని నాయకుల యొక్క సమర్థత లోపం వల్ల గాని ఓట్లు తగ్గే పరిస్థితి ఈ రోజు మీలో ఉండే డిఫరెన్సెస్ మానుకోండి అందరూ ఒకటి కండి మళ్ళీ రాష్ట్రాన్ని కాపాడే బాధ్యత తెలుగుదేశం పార్టీ పైన ఉంది మన పైన ఉంది దానికి నాయకత్వం ఇచ్చేది కుప్పం నియోజకవర్గం కుప్పం నియోజకవర్గంలో మొన్నటి వరకు ముఖ్యమంత్రి మాట్లాడే 175 కలుస్తామని ఇప్పుడు అంటున్నాడు ఒక మాట అంటున్నాడు ఇనో ఇనో ఇప్పుడు ఏమంటున్నారు తెలుసా ఆయన మనం గెలవకపోతే రాష్ట్రం అంతా నష్టపోతుందంట పేదవాళ్ళకందరికి నష్టం వస్తుందంట మొన్న మాట్లాడింది అయిపోయింది ఈయన పెద్ద పేదవాళ్ళ ప్రతినిధి దేశంలో చూస్తే దళితుల ముఖ్యమంత్రిలో నెంబర్ 1 ఈయన ఈయన ఆస్తులు 373 కోట్లు దేశంలో ఉండే అందరి ముఖ్యమంత్రులు లెక్కంతా వేసుకుంటే 317 కోట్లు
ముప్పై మంది ముఖ్యమంత్రుల ఆదాయం 317 కోట్లు. ఈ జగన్ రెడ్డి మాత్రం సైకో శాడిస్ట్ జగన్ రెడ్డి మాత్రం 373 కోట్లు. ఎవరి డబ్బులు అది? ఎవరి డబ్బులు అది? ప్రజల డబ్బులు. అది అయిపోయింది. ఇప్పుడు ఎంత దోచుకున్నాడు? 2 లక్షల కోట్ల, 3 లక్షల కోట్ల మనకు అర్థం కాదు. ఆయనకు ఊరుకు ఒక ప్యాలెస్ కావాలి. తాడేపల్లిలో ప్యాలెస్, హైదరాబాద్ లోటస్, ఇది బెంగళూరులో ఎయిర్పోర్ట్ పక్కన పెద్ద ప్యాలెస్, చెన్నైలో ఇంకొక ప్యాలెస్, కడపలో ఒక ప్యాలెస్, పులివెందుల్లో ఒక ప్యాలెస్. ఈయనకి ఇన్నిళ్లు కావాలా? మీకు మాత్రం ఒక్క ఇల్లు ఉండడానికి లేదు. టిడ్కో హౌసెస్ నాశనం చేశాడు, ఇళ్లు కట్టుకున్న డబ్బులు ఇవ్వడు. ఈయన పేదవాడ ప్రతినిధి. ఇంకో ఇవన్నీ చూస్తా ఉంటే ఎంత శాడిస్ట్ అంటే, అన్ని చేసే తప్పుడు పనులు, మాట్లాడేది రంగనాథ్ మాటలు. ఏం చెప్పాలో నాకైతే అర్థం కాదు. నిన్న కూడా అంటున్నా నాకు టీవీ లేదంట. ఎవడి టీవీ ఉంది? నీ సాక్షి టీవీ ఉంది. ఇక్కడ కూడా తిరుగుతున్నారు, పట్టుకుంటే వాళ్ళు చూస్తే అసహ్యం వేసే విధంగా ప్రజలు మీ సాక్షి టీవీని, నీ సాక్షి పేపర్ ఒక పక్క అది పెట్టుకున్నాడు, ఇంకొక పక్క బెదిరించి ఒక బ్లూ మీడియా పెట్టుకొని తప్పుడు ప్రచారం చేస్తూ మళ్ళా ఇవన్నీ మాట్లాడతాడు. మీటింగ్ పెడితే మీరు చూస్తున్నారు, మన మీటింగ్ పెడితే ఎక్కడ వాళ్ళంతా పరిగెత్తా వస్తున్నారు, ఆయన మీటింగ్ చూస్తే పారిపోతున్నారు. కడాన వాళ్ళందరినీ ఏం చేస్తున్నారు ఇప్పుడు? ఎవరైనా డాక్రా సంఘాలు రాకపోతే రేషన్ కట్టు, పెన్షన్ కట్టు, అమ్మఒడి కట్టు, నాన్న బుడ్డి మాత్రం ఉంటుంది. ఇంకో పక్క మాట్లాడుతున్నాడు ఇప్పుడు, ఎవరన్నా ఆరోగ్యం బాగాలేకపోతే భర్తను పంపేయండి. ఏంటి, ఎవరో ఒకరు రావాలా ఇంట్లో నుంచి? ఒకవేళ మీకు కానీ సమయం ఇదైతే ఎక్కడ యూనివర్స్ పోవాల్సి వస్తే డైఫర్ కట్టుకొని రండి. ఆడవాళ్ళు డైఫర్ కట్టుకొని రమ్మంటాడు పిల్లల వారిగా. అంటే ఏం చెప్పాలి దీనికి? అంటే మహిళల్ని అవమానించడం, అనుమానించడం, అదే మరి వ్యక్తిగతంగా మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించడం. ఎక్కడికి పోతున్నాడో నాకైతే అర్థం కాలే. మీకు కూడా కోపం రాలా? నాకు ఒక్కరికో కోపం వస్తా ఉంది. నేను అందుకనే మీలో మార్పు వచ్చింది కానీ ఇంకా రావాలి. కుప్పం నియోజకవర్గంలో వన్ సైడ్ గా పోలింగ్ జరగాలి రేపు జరిగే ఎన్నికల్లో. ఒక ఆయన ఉన్నాడు పుంగునూరు పుడింగ్, ఒక ఆయన ఉన్నాడు. ఆయన ఇక్కడ మీరు చూస్తే గ్రనైట్ అంతా కూడా బెదిరిస్తున్నా అంటే, ఇప్పుడు మొత్తం గ్రనైట్ లో 50 కోట్ల రూపాయలు వాళ్ళకి లంచం ఇవ్వాలంట. ఆ 50 కోట్లు ఇస్తే ఆ 50 కోట్లు పెట్టి మీ ఓట్లు కొంటారంట. వాళ్ళకు ఒకటే చెప్తున్నా, మీకు ఫైన్ వేశారని కానీ డబ్బులు ఇస్తే నేను వస్తానే 10 రేట్లు వేసి మీ తాత తీస్తా. ఎవరున్నా కానీ వాళ్ళకి డబ్బులు ఇస్తే మాత్రం కావాలంటే కోర్టుకు వెళ్ళండి, ఫైట్ చేసుకోండి, మిమ్మల్ని కాపాడుతాను. కానీ వాళ్ళు బెదిరిస్తున్నారని మీరు బెదిరిపోయి మాత్రం డబ్బులు ఇస్తే మిమ్మల్ని వదిలిపెట్టను. అవినీతిలో మీరు కూడా ఇన్వాల్వ్ అయినట్టు అవుతుంది. ఈరోజు వాళ్ళందరికీ ఫైన్లు వేశారు, ఫైన్లు వేసి ఈ ఫైన్లన్నీ తీసేస్తా, మీరు మాకు 50 కోట్లు ఇవ్వమంటున్నాడు. నేను ఒకటే చెప్తున్నా, పుంగునూరు పొడింగి రోజులు దగ్గర పడ్డాయి, నువ్వే చూస్తావు. నీ కథ తేల్చకపోతే అడుగు, ఇదే జిల్లాలో పుట్టా, చూపిస్తాను నా తలాకారంతో. మర్యాదకు మర్యాదగా ఉంటా, దోపిడీదారుల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తా. ఎప్పుడో నేను భయపడను, నీ ఇష్ట ప్రకారం వచ్చి ఇక్కడంతా అవినీతి చేస్తారా? మీరు తమాషా అనుకుంటున్నారా? మీరు కుప్పం అంటే దోపిడీకి మీకు ఒక మీ తాత జాగ్యం అనుకుంటున్నారా మీరు మారిగా? అందుకే నేను చెప్తున్నా, మీలో కూడా నేను ఒకటే మిమ్మల్ని కోరుతున్నా, కుప్పాన్ని దోచుకొని వచ్చిన దోపిడీదారిని తరించనివ్వకూడదాం. మన తెలియదు ఇప్పుడే ప్రశాంత పోగొట్టి మన బ్రతుకుల్లో చిచ్చు పెట్టి రౌడీజాన్ని పెంచి ఇష్టానుసారంగా చేస్తున్నారు.